ओम शांति। मुरली तारीख 26 2020। మధురమైన పిల్లలారా, మీ సమయము చాలా విలువైనది. అందువలన వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థము చేయకండి. ప్రశ్న: మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తండ్రి ద్వారా ఏ శ్రీమతము లభించింది? జవాబు: పిల్లలారా, మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కనుక మీలో ఎలాంటి అసురి స్వభావము ఉండరాదు. ఎవరిపైనా కోపగించుకోరాదు, ఎవరికీ దుఃఖము కలిగించరాదు. ఎలాంటి వ్యర్థమైన విషయాలను చెవులతో వినరాదు. తండ్రి శ్రీమతము చెడు వినకు. ఓం శాంతి. పిల్లలైన మీరు చాలా సాధారణంగా కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చోవచ్చు. అడవిలోనైనా కూర్చోండి, పర్వతం మీదైనా కూర్చోండి, ఇంట్లో అయినా కూర్చోండి, లేక కుటీరములోనైనా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నందున పిల్లలైన మీరు బదిలీ అవుతారు. ఇప్పుడు మనం మనుషులము భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నామని, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా తోట యజమానే కాక తోట మాలికుడా. మనము తండ్రిని స్మృతి చేయడం ద్వారా 84 జన్మల చక్రాన్ని తిప్పడం ద్వారా బదిలీ అవుతున్నాము. ఇక్కడ కూర్చోండి లేదా మరెక్కడైనా కూర్చోండి, మీరు బదిలీ అవుతూ మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉంటారు. బుద్ధిలో మేమిలా అవుతూ ఉన్నామని బుద్ధిలో లక్ష్యం ఉంది. ఏ పని చేస్తున్నా, రొట్టెలు కాలుస్తున్నా, బుద్ధిలో కేవలం తండ్రిని స్మృతి చేయండి. పిల్లలకు ఈ శ్రీమతము లభిస్తూ ఉంది. నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ కేవలం స్మృతిలో ఉండండి. తండ్రి స్మృతి ద్వారా వారసత్వం కూడా స్మృతి వస్తుంది. 84 జన్మల చక్రము కూడా స్మృతి వస్తుంది. ఇందులో ఇంకే ఇతర కష్టము లేదు. మనము దేవతలుగా అవుతున్నాము కనుక ఎలాంటి అసురి స్వభావము ఉండరాదు. ఎవరిపైన కోపగించుకోరాదు, ఎవరికీ దుఃఖమనివ్వరాదు. ఎలాంటి వ్యర్థ విషయాలను చెవులతో వినరాదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ప్రపంచములోని వ్యర్థ విషయాలనైతే చాలా వింటూ వచ్చారు. అర్థకల్పము నుండి వ్యర్థ మాటలు వింటూ మీరు క్రిందుకు దిగిజారి పోయారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పరాదు. ఫలానా వారు ఈ విధంగా ఉన్నారు, వీరిలో ఇది ఉంది,
ఇటువంటి వ్యర్థ మాటలు మాట్లాడరాదు. ఇది తమ సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే మీ సమయము చాలా విలువైనది. చదువులోనే మీ కళ్యాణం ఉంది. దీని ద్వారానే పదవిని పొందుతారు. ఆ చదువులో చాలా కష్టపడవలసి వస్తుంది. పరీక్ష పాస్ అయ్యేందుకు విదేశాలకు వెళతారు. తండ్రి మీకు ఏ కష్టము కలిగించరు. తండ్రి ఆత్మలకు చెప్తారు, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఒకరికి ఒకరు ఎదుట కూర్చోబెట్టినా తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతిలో కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది ఎంత మంచి యుక్తి! మరి తండ్రి శ్రీమతమును అనుసరించాలి కదా. ప్రతి ఒక్కరికి వేరు వేరు రోగాలుంటాయి. అయితే ప్రతి రోగము కొరకు సర్జన్ ఉంటారు. పెద్ద పెద్ద మనుషుల దగ్గర ప్రత్యేకంగా సర్జన్ ఉంటారు కదా. మీ సర్జన్గా ఎవరున్నారు? భగవంతుడు. వారు అవినాశి సర్జన్. నేను మిమ్ములను అర్ధకల్పము కొరకు నిరోగులుగా చేస్తానని అంటారు. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఈ ప్రతిజ్ఞ వేసుకోవాలి. స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు. తర్వాత 21 జన్మల కొరకు ఎలాంటి రోగము ఉండదు. భలే ఆత్మ అయితే అవినాశి, శరీరమే రోగిగా అవుతుంది. కానీ భోగించేది ఆత్మే కదా. అక్కడ మీరు అర్ధకల్పము మీరెప్పుడూ రోగిగా అవ్వరు. కేవలం స్మృతిలో తత్పరులై ఉండండి. పిల్లలే సేవ చేయాలి. ప్రదర్శనిలో సేవ చేస్తూ పిల్లల కంఠము ఎండిపోతుంది, మూసుకుపోతుంది. కొంతమంది పిల్లలు, మేము సర్వీస్ చేస్తూ బాబా దగ్గరకు వెళ్ళిపోతామని భావిస్తారు. సర్వీస్ చేయు ఈ పద్ధతి కూడా చాలా బాగుంది. ప్రదర్శనలో కూడా పిల్లలు అర్థము చేయించాలి. ప్రదర్శనలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రము చూపించాలి. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రము. భారతదేశంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. లెక్కలేనంత ధనం ఉండేది. పవిత్రత, సుఖ, శాంతులన్నీ ఉండేవి. కానీ భక్తి మార్గములో సత్యయుగానికి 100,000 సంవత్సరాలని చూపించారు. మరి ఏ విషయమైనా ఎలా గుర్తొస్తుంది? ఈ లక్ష్మీనారాయణులది ఫస్ట్ క్లాస్ చిత్రం. సత్యయుగంలో వీరి వంశం వారు 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఇంతకు ముందు మీకు కూడా ఇది తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్మృతిని కలిగించారు. మీరే మొత్తం విశ్వంపై రాజ్యము చేసేవారు. ఈ విషయము మీరు మర్చిపోయారా?
మర్చిపోయారా? 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు. పునర్జన్మలనైతే తీసుకుంటారు. 84 జన్మలు మీరెలా తీసుకున్నారో అర్థము చేసుకోవడము చాలా సులభం. సింపుల్ విషయము. క్రిందుకు దిగిజారుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఎక్కే కళకు తీసుకెళ్తారు. మీ ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుందని గాయనముంది. తర్వాత శంకు మొదలైనవి పూరిస్తారు. ఇప్పుడు అహకారాలవుతాయని పిల్లలైనా మీకు తెలుసు. పాకిస్తాన్లో ఏమేమి జరిగాయో చూశారు కదా. అందరి నోటి ద్వారా ఇవే శబ్దాలు వెలువడేవి. ఓ భగవంతుడా, ఓ రామా. ఇప్పుడేమవుతుంది అని భయపడేవారు. కానీ ఇప్పుడు ఇంకా జరిగిపోయే వినాశనము చాలా పెద్దది. దీని తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఈ అనంతమైన ప్రపంచము ఇప్పుడు వినాశనం అవుతుందని తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు. హద్దు విషయాలను, చరిత్ర భూగోళాలను వింటూ వచ్చారు. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన ఎలా చేశారో ఎవరికీ తెలియదు. వీరి చరిత్ర భూగోళాలు ఎవరికీ తెలియదు. ఇన్ని జన్మలు రాజ్యపాలన చేశారని, తర్వాత ఫలానా ధర్మం ఉంటుందని మీరు బాగా అర్థము చేసుకున్నారు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు ఇస్తారు. అక్కడ మనుషులను చదివిస్తారు. ఇక్కడ ఆత్మలమైన మనలను పరమాత్మ తమ సమానంగా చేస్తున్నారు. టీచర్ తప్పకుండా తన సమానంగా చేస్తారు కదా. నేను మిమ్మలను నాకంటే ఉన్నతంగా డబల్ కిరీటదారులుగా చేస్తానని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారా ప్రకాశ కిరీటము లభిస్తుంది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థము చేయించాను. సత్యయుగములో కర్మ అకర్మంగా ఉంటుంది. రావణ రాజ్యములో కర్మ వికర్మంగా అవుతుంది. మెట్లు దిగుతూ వస్తారు. కళలు తక్కువ అవుతూ క్రిందికి దిగవలసిందే. ఎంతో చీచిగా అయిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి భక్తులకు ఫలమిస్తారు. ప్రపంచములో అందరూ భక్తులే. సత్యయుగములో భక్తులెవ్వరూ ఉండరు. భక్తి సంప్రదాయం ఇక్కడే ఉంది. అక్కడ జ్ఞాన ప్రారంభం ఉంటుంది. మేము తండ్రి ద్వారా బేహద్ ప్రారంభాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. ఎవరికైనా మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రము చూపి వివరించండి. నేటికి 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. విశ్వములో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండేవి. అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. ఈ సమయంలో
అనేక ధర్మాలు ఉన్నాయి. అప్పటి మొదటి ధర్మము ఇప్పుడు లేనేలేదు. మళ్ళీ ఈ ధర్మము తప్పకుండా రావాల్సిందే. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తున్నారు, యుద్ధము మాటే లేదు. ఇది బెగ్గరీ లైఫ్, పరాయ్ రాజ్యం. మనదంతా గుప్తము, తండ్రి కూడా గుప్తంగా వచ్చి ఉన్నారు. ఆత్మలకు కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఆత్మయే అన్నీ చేస్తుంది, శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. అది ఇప్పుడు దేహ అభిమానములోకి వచ్చింది. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి గుప్త రూపంలో వచ్చారు. కనుక పిల్లలైన మీకు గుప్త దానంగా విశ్వరాజ్య చక్రవర్తి పదవిని ఇస్తారు. మీదంతా గుప్తమే. అందుకే ఆచారము ప్రకారం కన్యకు వరకట్నము ఇచ్చేటప్పుడు గుప్తంగానే ఇస్తారు. నిజానికి గుప్తదానము మహాపుణ్యమని మహిమ చేయబడుతుంది. ఇద్దరు ముగ్గురికి తెలిసినట్లయితే ఆ శక్తి తక్కువైపోతుంది. పిల్లలు, మీరు లక్ష్మిలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రముపై అందరికీ అర్థము చేయించమని తండ్రి చెప్తూ ఉన్నారు. విశ్వములో శాంతి కావాలని మీరు కోరుకుంటున్నారు కదా, కానీ అది ఎప్పుడు ఉండేదో ఎవరి బుద్ధిలోనూ లేదు. సత్యుగములో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవని మీకు ఇప్పుడు తెలుసు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని గుర్తు చేసుకుంటారే, కానీ ఏమి అర్థము చేసుకోరు. ఎవరికేమి తోస్తే అది చెప్పేస్తారు, అర్థమే ఉండదు. ఇది డ్రామా. మధురాతి మధురమైన పిల్లలకు మేము 84 జన్మల చక్రాన్ని తిరిగామని జ్ఞానము బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు తండ్రి ఇప్పుడు వచ్చారు. తండ్రి స్మృతిలో ఉంటూ బదిలీ అవుతారు, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. మళ్ళీ మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. అలా తయారు చేసేవారు తండ్రి. ఆ పరమాత్మ సదా పవిత్రమైన వారు. పవిత్రంగా చేసేందుకు వారే వస్తారు. సత్యయుగంలో మీరు సుందరంగా అవుతారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. ఈ రోజుల్లో కృత్రిమ శృంగారం చేసుకుంటారు కదా. ఎటువంటి ఫ్యాషన్లు వెలువడ్డాయి, ఎటువంటి వస్త్రాలను ధరిస్తారో చూడండి. ఇంతకు ముందు స్త్రీలు ఎవరి దృష్టి తమపై పడరాదని పర్దాలలో ఉండేవారు. ఇప్పుడైతే చాలా తెరిచేశారు, వికారులుగా అయ్యారు. అందుకే ఎక్కడ చూసినా పాపము, వికారము పెరిగిపోయింది. చెడు వినకండి అని తండ్రి అంటున్నారు. రాజుల్లో శక్తి ఉంటుంది. ఈశ్వరార్థంగా దానము చేసినప్పుడు అందులో శక్తి ఉంటుంది. ఇక్కడ ఎవరిలోనూ శక్తి లేదు. ఎవరికి ఏది తోస్తే వారిది చేస్తూ ఉంటారు. చాలా మురికి మనుషులైపోయారు. మీరు చాలా సౌభాగ్యశాలురు, ఎందుకంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నారు.
కల్ప కల్పము మీరే నిమిత్తంగా అవుతారు. మొదట ముఖ్యమైనది దేహ అభిమానాన్ని మీకు తెలుసు. మొదట ముఖ్యమైనది దేహ అభిమానమని మీకు తెలుసు. దాని తర్వాతనే అన్ని భూతాలు వస్తాయి. పరిశ్రమ చేయాలి. మిమ్మలను మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదేమీ చేదుమందు కాదు. కేవలం మిమ్మలను మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. బాబా స్మృతిలో ఉంటూ ఎంత దూరము ఖాళీ నడకన వెళ్ళినా పాదాలు అలసిపోవు, తేలికగా అయిపోతారు. చాలా సహయోగము లభిస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. మనము విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రి దగ్గరకు వచ్చారు. ఇంకే కష్టమో ఇవ్వరు. కేవలం చెడు వినకండి అని పిల్లలకు చెప్తారు. సర్వీస్ యోగ్యులైన పిల్లల నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప ఇతర ఏ మాటలు వెలువడరాదు. మీరు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ ఎప్పుడు చెప్పరాదు, వినరాదు. సేవ చేసే పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. జ్ఞాన మాటలు వినిపించడం తప్ప మిగిలినదంతా రాళ్ళు విసరడం వంటిదే. రాళ్ళు విసరడం లేదంటే తప్పకుండా జ్ఞానరత్నాలనే విసురుతారు. రాళ్ళైనా విసురుతారు లేదా అవినాశి జ్ఞానరత్నాలనైనా విసురుతారు. వీటి విలువను మాటలలో వర్ణించలేరు. తండ్రి వచ్చి మీకు జ్ఞానరత్నాలను ఇస్తారు. అది భక్తి. అక్కడ రాళ్ళనే వేస్తూ ఉంటారు. తండ్రి చాలా చాలా మధురమైన వారని పిల్లలకు తెలుసు. మీరు తల్లి తండ్రి అని అర్ధకల్పము నుండి మహిమ చేస్తూ వచ్చారు. కానీ అర్థము ఏమాత్రము గ్రహించకుండా ఉండేవారు. చిలుక మాదిరి కేవలం పాడుతూ ఉండేవారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మనకు బేహద వారసత్వాన్ని, విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితము మనము విశ్వానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు లేము, మళ్ళీ అవుతాము. శివ బాబా బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తారు. బ్రాహ్మణ కులము కావాలి కదా. భగీరథుణ్ణి చెప్పడము ద్వారా కూడా అర్థము చేసుకోలేరు. కనుక బ్రహ్మ మరియు అతని బ్రాహ్మణ కులము ఉంది. బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారు. కనుక బ్రహ్మ భగీరథుడు అని అంటారు. బ్రహ్మ పిల్లలే బ్రాహ్మణులు. బ్రాహ్మణులది పిలక స్థానము. విరాట రూపము కూడా ఎలా ఉంటుందంటే పైన బాబా, తర్వాత ఎవరైతే ఈశ్వర్య సంతానంగా అవుతారో ఆ సంగమయుగము బ్రాహ్మణులు ఉంటారు. మేము ఇప్పుడు ఈశ్వరి సంతానంగా అయ్యామని, తర్వాత దైవీ సంతానంగా అవుతామని మీరు తెలుసుకున్నారు. కనుక డిగ్రీ తగ్గిపోతుంది. ఈ లక్ష్మీనారాయణుల డిగ్రీ కూడా తక్కువే. ఎందుకంటే వీరిలో జ్ఞానము లేదు.
జ్ఞానము బ్రాహ్మణులైన మీలో ఉంది. కానీ లక్ష్మీనారాయణులను అజ్ఞానులని అనరు. వీరు జ్ఞానము ద్వారా ఈ పదవిని పొందుకున్నారు. బ్రాహ్మణులైనా మీరు ఎంతో ఉన్నతమైన వారు. తర్వాత దేవతలుగా అయినప్పుడు జ్ఞానము ఏమాత్రం ఉండదు. వారిలో జ్ఞానముంటే అది దైవీ వంశములో పరంపర నుండి కొనసాగుతూ వచ్చేది. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు అన్ని రహస్యాలు అన్ని యుక్తులు అర్థము చేయిస్తున్నారు. రైల్లో కూర్చొని కూడా మీరు సర్వీస్ చేయవచ్చు. ఒక చిత్రము గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే అనేక మంది కలిసి గుమ్మి కూడతారు. ఈ కులానికి చెందిన వారు మంచి రీతిగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు. సర్వీస్ కొరకు చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. భారతవాసులైన మనము మొదట దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడేమీ లేదు. చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మధ్యలో ఇది సంగమయుగము. ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, జ్ఞాన విషయాలు తప్ప ఇంకే ఇతర విషయాలు నోటి ద్వారా వెలవడరాదు. వ్యర్థ విషయాలనెప్పుడు వినరాదు. నోటి ద్వారా సదా రత్నాలే వెలవడుతూ ఉండాలి. రాళ్ళు వెలవడరాదు. తర్వాతి పాయింట్, సర్వీస్తో పాటు స్మృతి యాత్రలో ఉండి స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జన్ స్వయం భగవంతుడు 21 జన్మలకు నిరోగిగా చేసేందుకు మాకు లభించారు. ఈ నశలో ఖుషిలో ఉండాలి వరదానము. స్మృతి అనే ఇంద్రజాల మంత్రము ద్వారా అన్ని సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ వివరణ మంత్రము. తండ్రి స్మృతియే ఇంద్రజాల మంత్రము. ఈ ఇంద్రజాల మంత్రము ద్వారా ఏ సిద్ధి కావాలంటే ఆ సిద్ధిని ప్రాప్తి చేసుకోవచ్చు. ఎలాగైతే స్థూలములో కూడా ఏదైనా కార్యము సిద్ధి కొరకు మంత్రాన్ని జపిస్తారో, అలా ఇక్కడ కూడా ఏదైనా కార్యము సిద్ధి అవ్వాలంటే ఈ స్మృతి అనే మహామంత్రమే విధి స్వరూపం. ఈ ఇంద్రజాల మంత్రము సెకండ్లో పరివర్తన చేసేస్తుంది. దీనిని సదా స్మృతిలో ఉంచుకుంటే సదా సిద్ధి స్వరూపులుగా అవుతారు. ఎందుకంటే స్మృతిలో ఉండడము పెద్ద విషయమేమీ కాదు. సదా స్మృతిలో ఉండడమే పెద్ద విషయం. దీని ద్వారానే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. స్లోగన్ సెకండ్లో విస్తారాన్ని సార రూపములో ఇముడ్చుకోవడము అనగా అంతిమ సర్టిఫికేట్ తీసుకోవడము. చ ఓం శాంతి.